ఇప్పుడు బెల్లం పొంగల్ ఎలా చేయాలో చేస్తున్నాను. ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు, దీంతో 2 గ్లాసులు నీళ్ళు పోసాను. పాలు కూడా దీంతో 2 గ్లాసులు పాలు పోస్తున్నాను. బియ్యం ముందే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెడతాను. బెల్లం వేస్తున్నాను కొద్దిగా, ఒక గ్లాస్ చిన్న గ్లాస్ బియ్యమే కనుక కొద్దిగా వేసుకుంటున్నాను బెల్లము. చిన్న మంట మీద ఉడికించుకోండి, రైస్ అంత బాగా ఉడుకుతుంది. చిన్న మంట మీద ఉడికించుకోండి. 2 గంటలు అయిందండి. దీన్ని తర్వాత పెట్టేసుకున్నాం తీపి పొంగల్ని. కొని నూనె వేసుకున్నానండి నేను. నెయ్యితో కూడా తర్వాత నెయ్యితో కూడా వేసుకోవచ్చు, కానీ మా ఇంట్లో మా పెద్ద పాప నెయ్యి తినదు, అందుకోసం నేను ఆయిల్ వేసాను. ద్రాక్ష, ముంతమామిడి ఇట్లా తుంచి పెట్టుకున్నాను. ఆయిల్ వేడైంది, వేసేసుకుందాం. వేగినాయండి. ఇది మనం తీపి పొంగల్లోకి వేసేసుకుందాం. నేను ఆయిల్ అంతా వేయడం లేదు, కొద్ది మాత్రమే వేస్తున్నాను. నెయ్యి అయితే వేసుకోవచ్చు మనము, ఆయిల్ కదా, అందుకు వేయడం లేదు నేను. దేవుని ప్రసాదం రెడీ. దేవుని ప్రసాదం పెట్టేకి తీపి పొంగలి రెడీ అయిందండి.